బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ ఒక మంచి బిజినెస్ మ్యాన్ కూడా. క్రేజ్ ఉన్న నటులను పిలిచి మరీ అవకాశాలు ఇచ్చి అల్లు అరవింద్ టాలెంట్ ని గుర్తించడంలో ఎప్పుడు ముందే ఉంటారు. కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ చందు మొండటితో అల్లు అరవింద్ అప్పుడే ఒక సినిమాని సైన్ చేయించారు. ఇక ఆ సినిమాలో హీరోగా నటించిన నిఖిల్ ఏకంగా తన బిజినెస్ పార్ట్నర్ చేసుకున్నారు అల్లు అరవింద్. ఇక తన మానస పుత్రిక అయిన అనుపమ పరమేశ్వరన్ విషయంలో అల్లు అరవింద్ ఏం చేయబోతున్నారు అని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూడసాగారు. గతంలో హ్యాపీడే సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత తమన్నతో 3 సినిమాల డీల్ను కుదుర్చుకున్నారు అల్లు అరవింద్. కానీ అనుపమ పరమేశ్వరన్ విషయంలో అల్లు అరవింద్ ఇలాంటి ఆఫర్ ఎందుకు ఇవ్వడం లేదని అనుమానాలు సైతం రేకెత్తుతున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం అనుపమ పరమేశ్వరన్ కోసం అల్లు అరవింద్ ఇంకా పెద్ద ఆఫర్ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి వరుస విజయాలను అందుకున్నారు. ఆ గత ఏడాది ఆమె కార్తికేయ 18 పేజెస్ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో నిర్మాతలకు అధిక లాభాలను కూడా తీసుకువచ్చాయి. 18 పేజెస్ సినిమా నిర్మాతగా అల్లు అరవింద్ వివరించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు బ్రేక్ ఈవెన్ సాధించడంతో అనుపమ విషయంలో అల్లు అరవింద్ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కార్తికేయ 2 హిట్ అవడంతో అల్లు అరవింద్ డైరెక్టర్ చందు మొండటిని ఇప్పటికీ తన సినిమాకు సైన్ చేయించుకున్నారని కూడా తెలిసిందే. ఇక ఇందులో హీరోగా నటించిన నిఖిల్ను అల్లు అరవింద్ ఏకంగా బిజినెస్ పార్ట్నర్గా చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాల ద్వారా ఎంతో మంచి విజయాన్ని అందుకున్న అనుపమ పరమేశ్వరన్ పట్ల అల్లు అరవింద్ ఎంతో అభిమానం చూపిస్తున్నారట. ఇప్పుడు ఇలాంటి కూతురు నాకు కనుక ఉంటే చాలా సంతోషం వేసేదంటూ ఆమెపై పెద్ద ఎత్తున పొగడుతల వర్షం కురిపించారు. ఇలా రెండు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న అనుపమ పరమేశ్వరన్కు తన బ్యానర్లో స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం కల్పించాలని అల్లు అరవింద్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటి వరకు అనుపమ టైర్ 2, టైర్ 3 హీరోల సినిమాల్లోనే నటించారు. ఆమె ఇప్పటి వరకు అగ్ర హీరోల సినిమాలు నటించే అవకాశాలను పొందలేకపోయారు. అయితే ఈ రెండు సినిమాలు మంచి హిట్ కావడంతో అల్లు అరవింద్ అనుపమ పరమేశ్వరన్కు స్టార్ హీరోగా నటించే అవకాశాన్ని కల్పించాలని ఆలోచిస్తున్నారట. మరి అల్లు అరవింద్ అనుపమకు మెగా కాంపౌండ్ లేదా అల్లు కాంపౌండ్ హీరోల సినిమాలో అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం గురించి కూడా అధికారికంగా తెలియజేయనట్లు సమాచారం. అయితే ఈ పెద్ద ప్రాజెక్టులో నటించే అవకాశం అనుపమ పరమేశ్వరన్కు దక్కేలా చేయాలని అల్లు అరవింద్ తెగ ప్రయత్నం చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అరవింద్ అల్లు అర్జున్ లేదా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్గా నటించే అవకాశం అనుపమ పరమేశ్వరన్కు దొరకవచ్చట. ఇప్పటిదాకా టైర్ 3 మరియు టైర్ 2 హీరోల్లో మాత్రమే సినిమాలు చేసిన అనుపమ పరమేశ్వరన్కు స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశం వస్తుందో లేదో వేచి చూడాలి. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.